Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు బయటపడరని భువనేశ్వరి ఫిక్స్ అయ్యారా? 241 కోట్ల రూపాయలు స్వాహా చేసిన అవినీతి కేసులో ప్రస్తుతం రిమాండ్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందా? చంద్రబాబును బెయిల్పై బయటకు తీసుకురావడం అనేది న్యాయస్థానంలో సాధ్యం కాదని, ఆయన అవినీతి కేసులు చాలా బలంగా ఉన్నాయని, న్యాయవాదులు కూడా చేతులెత్తేశారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం అసాధ్యం అనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయ నాయకత్వానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. నారా భువనేశ్వరి 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడానికి పూనుకోవడాన్ని గమనిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు నారా భువనేశ్వరి డిసైడ్ అయ్యారు. ఈ నెల 5వ తేదీన కుప్పం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ రోజులోగా వచ్చే తీర్పులను బట్టి ఆమె పాదయాత్ర నిర్ణయం ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటిగా రాయలసీమ జిల్లాల మీదుగా భువనేశ్వరి పాదయాత్రకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. భర్త చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. కొడుకు అరెస్టు భయంతో పరారీలో ఉన్నాడు. 41A నోటీసులు కూడా సర్వ్ అయిన తర్వాత కొడుకు 4వ తేదీ విచారణకు వచ్చినా సరే 5వ తేదీ నాటికి కొడుకు కూడా అరెస్ట్ అవుతారనే భయం వారిలో ఉంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న లాజిక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు కనీసం బెయిల్ మీద విడుదలవుతారనే నమ్మకమున్నా, లేదా లోకేష్ అరెస్ట్ కాబోరనే విశ్వాసమున్నా, నారా భువనేశ్వరి స్వయంగా బస్సు యాత్ర చేయడానికి పూనుకునేవారు కాదని అంటున్నారు. ఆమె యాత్రకు డిసైడ్ కావడంలోనే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం లేదని వారు నమ్ముతున్నట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం భువనేశ్వరి 5వ తేదీ వరకు ఆగి ఆ రోజు కోర్టుల్లో ఏం తేలుతుందో చూసుకున్నాక ఏం చేయాలని ఆలోచన చేసి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.